గ్రంథాలయ సంస్థకు వివిధ శాఖల నుంచి రావాల్సిన బకాయి సెస్సులను త్వరితగతిన చెల్లించి సంస్థ అభివృద్ధికి సహకరించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం శేఖర్ బాబు కోరారు. శనివారం బేముడోలు శాఖ గ్రంథాలయాన్ని సందర్శించిన గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వార్షిక తనిఖీను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథపాలకులు కె శ్రీనివాసరావు పలు అంశాలను ఆయన దృష్టికి తెచ్చారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్ష ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావు, సుధాకర్ గ్రంథాలయ అభివృద్ధికి కావలసిన వివిధ అంశాలను జిల్లా కార్యదర్శి దృష్టికి తెచ్చారు. అనంతరం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ సంస్థకు ఏలూరు కార్పొరేషన్ నుంచి 9 కోట్లు, గ్రామ పంచాయతీ నుంచి 9 కోట్లు, ఇతర మున్సిపాలిటీ నుంచి 2 కోట్ల రూపాయలు బకాయి సెస్ వసూలు కావలసి ఉందని చెప్పారు. ఈ బకాయిలను జమ చేస్తే వాటితో గ్రంథాలయ భవన నిర్మాణాలు, మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి కార్యక్రమాలను చేపట్టగలమని చెప్పారు. మా వంశాకారం నా పేరు ఎం శేఖర్ బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ, డిస్టిక్ లైబ్రరీ అండి. ప్రతి ఏడు వార్షిక తనిఖీలను భాగంగా ఈరోజు భీమునాడు శాఖ గ్రంథాలయాన్ని సంవత్సరం తనిఖీ చేయడానికి వచ్చిన జరిగింది. ఇక్కడ రికార్డులన్నీ పరిశీలించి అన్ని సక్రమంగా రాయసి ఉన్నాడని చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం మేము ఏవైతే నిర్వహించమంటున్నామో కార్యక్రమాలు, గ్రంథాలయ వారోత్సవాలు కానీ, వేసవ విజ్ఞాన శిక్షణ కానీ, అలాగే ప్రతి ఆదివారం నిర్వహించే వీల్ గవర్నింగ్ ప్రోగ్రాం కానీ ఈ గ్రంథపాలకులు చాలా చక్కగా నిర్వహిస్తూ పిల్లల్ని గ్రంథాలయానికి ఎక్కువగా తీసుకొచ్చి వాళ్ళని గ్రంథాలయం గురించి వివరించడం జరిగింది. అలాగే నూతన డిపాజిట్లు కూడా ఈ ఇయర్ 64 డిపాజిట్లు వారు సేకరించడం జరిగింది. అలాగే గ్రంథాలయ సెస్ కూడా 4 లాక్స్ మన మండలం నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ అభివృద్ధి కమిటీలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు కూడా, అలాగే ఇంకా గ్రంథాలయానికి స్థలం కూడా సేకరించారు. వారు చెప్తున్నారు రిటైర్డ్ హెచ్ఎం గారు స్థలం కూడా మాకు ఉన్నది, మంచి బిల్డింగ్ని కూడా నిర్మాణం చేస్తామని. అలాగే ఇక్కడ లైబ్రరీ గురించి కూడా, ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ గురించి కూడా వారు చక్కగా వివరిస్తూ వారు కూడా పాల్గొంటున్నట్టు చెప్పారు. కనుక వాళ్ళందరినీ అభినందిస్తూ త్వరలో గ్రంథాలయ నూతన భవనం నిర్మాణం చేపట్టడానికి వాళ్ళందరూ సహకరించవలసిందిగా కోరి, జిల్లా వ్యాప్తంగా 20 కోట్లు చెస్ బకాయి ఉంది. ఈ చెస్ మాకు జమ చేస్తే మేము అభివృద్ధి కార్యక్రమాలకే దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. వారు చెస్ కట్టినందువల్ల అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, అంటే లైబ్రరీకి సంబంధించిన రిపేర్స్ కానీ, నూతన నిర్మాణాలు కానీ చేపట్టడానికి పొందగలక, ముఖ్యంగా ఏలూరు కార్పొరేషన్ నుంచే మాకు 9 కోట్లు బకాయి ఉంది. అలాగే పంచాయతీల నుంచి ఒక 9 కోట్లు బకాయి ఉంది. మున్సిపాలిటీ నుంచి ఒక 2 ఫ్లోర్స్ బకాయి ఉంది. ఇవన్నీ కూడా వారు జమ చేయాలని, అభివృద్ధికి వాళ్ళు సహకరించాలని కోరుకుంటున్నాను.